వేములవాడ పట్టణంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా గురువారం రోజున నిర్వహించారు. హనుమాన్ స్వాములు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్తో పాటు హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని ఆయన ఈ సందర్భంగా కోరుతూ శోభాయాత్రను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్ర వహించాలని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. जय हनुमान जय श्री राम जय हनुमान जय श्री राम जय श्री राम जय हनुमान 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 जय श्री राम जय हनुमान. रेपट रोज वेनलपट्टणंलो नटराज विग्रह नुंची हनुमान शोभायात्रनु घनंगा निर्वहिंचेटुवंटि पोस्टर ई रोजु मा चेतुल मीदगा उत्सव समिति की संबंधी भक्त भक्तजन संबंधी अध्यक्ष कार्यदर्शि हिंदू उत्सव समिति संबंधी पेदलू पोस्टर आविष्करिंपजे जी सदर्भंग प्रजल भक्त सोमर हनुमान जयंती 14వ తేదీ सदर्भंग शुभाकांक्षलु शोभयात्रो ప్రతి ఒక్కరు కూడా పాల్గొని భక్తి భావంతో ముందుకు సాగుతూ రోజు మనం ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుడిని ఏర్పాటు చేసుకొని ఆ గ్రామానికి ఎలాంటి అరిష్టం రాకుండా ఉండాలని ఏ ఆపద రాకుండా ఉండాలని ప్రతి నిత్యం కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు మరి భక్తులకు వారి స్వామివారి దర్శించేటువంటి కార్యక్రమాలని మరి ఆయా గ్రామంలో పెద్దలందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా కమిటీలుగా ఏర్పడి ఇప్పటికే మన తాత ముత్తాతల నుంచి కూడా ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామిని పూజించేటువంటి కార్యక్రమం మరి ఆనవాయితీగా జరుగుతున్న క్రమంలో మరి ఈ పెద్ద జయంతి హనుమాన్ జయంతిని దృష్టిలో పెట్టుకుని శోభయాత్రను జరపడం ఆనందదాయకము శుభదాయకము. ఈ సందర్భంగా తాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తమ సంపూర్ణ ఆశీస్సులు అనుగ్రహం కృపా కటాక్షాలు ఇచ్చి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు ఆర్థికంగా అభివృద్ధిపరంగా ముందుకు సాగే విధంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పని రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖసంతులు ఉండాలని చెప్పిన సందర్భంగా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు హిందూ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి వారు ఏదైతే ఈ శోభయాత్ర కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వచ్చారో వాళ్ళకి పేరు పేరున ఇక్కడ నేను నా వైపు ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నాను. మహేష్కి కానీ శివకు కానీ ఈరోజు గోపికి కానీ కిషోర్కి కానీ మరి మిత్రుడు మధుకు కానీ నా వైపు నుంచి ఇంకా మీ దంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా నా వైపు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.